హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ది ఛానల్. ముందుగా అయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మీకు సంబంధించిన నోటిఫికేషన్ చూడండి మీరు మిస్ అవుతారు. ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు డౌట్స్ వీడియో పెడుతున్నా, వీడియో డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైనా వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇందులో వచ్చేసరికి కొంతమంది పెట్టారు, సో జేఎన్టీయూ కేఓడి అప్లై చేసి 2 మంత్స్ అవుతుంది, ఇంతవరకు రాలేదేంటి అని అడుగుతున్నారు. సో దానికోసం వీడియో చేయడం జరిగింది. ముందుగా జేఎన్టీయూ హైదరాబాద్ నుంచి వద్దాం. సో ఓడి అనేది మీరు పీసీ తీసుకున్న, పీసీ సిఎంఎం తీసుకున్న 1 ఇయర్ తర్వాత అప్లై చేయాల్సిందనమాట. ఆ తర్వాత కూడా తీసుకోకపోతే మళ్ళీ ఇయర్ పెరిగే కొద్దీ మీకు ఫైన్ పెరుగుతూ ఉంటుందన్నమాట, 500 ఎంతో. సో జేఎన్టీ హైదరాబాద్ అయితే మీరు అప్లై చేసిన 15 డేస్లో మీకు మీ ఇంటి అడ్రస్కి ఏదైతే ఇచ్చారో దానికి మొత్తం ఫోల్డర్లో పెట్టి నీట్గా పంపిస్తారనమాట. ఇక జేఎన్టీయూ అనంతపూర్ కూడా ఆల్మోస్ట్ 15 డేస్లో మీకు వచ్చేస్తుంది. కానీ జేఎన్టీయూ కాకినాడ వచ్చేసరికి ఇంతకుముందు 15 డేస్లో వచ్చేది, ఇప్పుడు పాస్ట్ 2-3 మంత్స్ నుంచి చూస్తే 2 మంత్స్ పైనే పడుతుందన్నమాట. సో ఇవాళ ఒక్కొక్కరు కూడా పెట్టాడు, 2 మంత్స్ అయింది ఇంకా రాలేదని. సో ఇంతకుముందు కూడా ఒక అబ్బాయికి 2 మంత్స్ 15 డేస్ తర్వాత ఓడీ అనేది ఇంటికి రావడం జరిగింది. అతను నాకు పెట్టాడు, ఈసారి ఎవరిని అడిగితే 15 డేస్ కాదంటే 2 మంత్స్ పైన పడుతుంది, 2 అండ్ హాఫ్ మంత్స్ పడుతుంది రావడానికి అని చెప్పండి అని మెసేజ్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు జేఎన్టీయూ కాకినాడ ఓడి కూడా ఇప్పుడు 2 మంత్స్ పైనే పడుతుంది అనమాట రావడానికి. సో తత్కాల్లో అప్లై చేసుకోవచ్చు అంటే తత్కాల్లో పని చేస్తుందో లేదో, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారో లేదో కనుక్కొని అప్లై చేసుకోండి. ఎందుకంటే లాక్డౌన్కు ముందు, కరోనాకు ముందు అయితే తత్కాల స్పీడ్గా పనిచేసేది, 1 or 2 డేస్లో వచ్చేసేది. కానీ ఇప్పుడు మొత్తం సీన్ అంతా రివర్స్ అయిపోయింది. మరి ఓడీ యూనివర్సిటీకి వెళ్ళి ఇస్తారా అంటే ఓడీ యూనివర్సిటీకి వెళితే మీకు ప్రూఫ్లన్నీ కరెక్ట్గా ఉండాలి. కానీ ఓడీ అనేది మాత్రం నాకు తెలిసి ఇంటికే పంపిస్తారు ఖచ్చితంగా, సో కాలేజీకి కూడా పంపరు. ఓకేనా, ఇదే మీకు చెప్దామనుకుంది. థ్యాంక్ యూ సో మచ్.